కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును ఆయన పరిశీలించారు. కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స సౌకర్యాలపై వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పీఎం కేర్స్ ఫండ్స్ నుంచి 100 వెంటిలేటర్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించడం లేదని విమర్శించారు. ఎంజీఎం హాస్పిటల్ కాదు, ఏ ఆసుపత్రి చూసినా కూడా ఇదే పరిస్థితి. కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇలా హుజాబాద్, సాయంత్రం ఇప్పుడు ఈరోజు ఎంజీఎం హాస్పిటల్, ఎక్కడ చూసినా కూడా ఒక భయానక పరిస్థితి ఉంది. మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పినా, మేము ప్రజలను కాపాడేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది, సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి రాజకీయ విమర్శ చేస్తలేను, సూచనలు ఇస్తున్నా. ప్రభుత్వానికి ఇతర పార్టీలు ఇతర వ్యక్తులు ఇచ్చినటువంటి సూచనలను సలహాలను స్వీకరించే ఆలోచన ఉండాలి. దాన్ని కూడా విమర్శలకు చేసి విమర్శకు ప్రతి విమర్శ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడాడు? పేదల ప్రజలకు ఇష్టం పోతామంటాయి. అనేక సందర్భాలు డిమాండ్ చేస్తాం మేము, వెంటనే సిబ్బంది నియామకం చేపట్టండి, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయండి. మీరు తాత్కాలికంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి రారు. ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకే ఇప్పటి కూడా జీతాలు మొన్న మీరు డిమాండ్ చేసాక మొండిచ్చారు. భరోసా లేదు, నమ్మకం లేదు. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సిబ్బంది వస్తలేరంటే మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ రాంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకు వస్తలేరు, రాకపోవడానికి కారణమేంది, ఏం చేస్తే వస్తారన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే సిబ్బంది నియమించాల ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇచ్చిందే ఇచ్చి టైం పాస్ చేస్తున్నారు తప్ప వాళ్ళు పేషెంట్ చేస్తారు, వాళ్ళతో కూర్చి మా కూర్చొని మాట్లాడుతున్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు, వాళ్ళు తిరిగి మళ్ళీ ఇళ్లలో పోతున్నారు, పొమ్మగా ఆటలు పోతారు, షాపులలో పోతారు, బస్సులో పోతారు, కార్లో పోతారు, వాళ్ళ గ్రామాల్లో ప్రజలు మొత్తం పరిణిస్తారు, అందరం కలుస్తారు. ఏ విధంగా తగ్గుతుంది? దానికి కారణం ఏంటంటే లోపల పేషెంట్ చూసుకోవడానికి సిబ్బంది లేకపోవడం.